భూమి మీదనే కాకుండా భూమి కింద కూడా మీకు తెలియని ఎన్నో వింతైన అద్భుతమైన ప్రదేశాలున్నాయి. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? కానీ నిజంగానే ఈ భూమి కింద ఎన్నో రహస్యమైన ప్రదేశాలున్నాయి. ఇంతవరకు వీటిని ఎవరైనా చూసారా? అక్కడ ఎవరైనా ఉంటున్నారా? అసలు భూమి కింద ప్రదేశాలను ఎవరు కట్టారు? నిజంగా అక్కడ దేవతలు ఏమైనా ఉండేవాళ్ళ? భూమి కింద సొరంగాలతో ఉన్న బావులు కూడా ఉన్నాయా? మరి ఆ సొరంగాలు ఎక్కడికి దారితీస్తాయి? లాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. ఈ ప్రపంచంలో మనకు తెలియని ప్రదేశాలు, అంతుపట్టని రహస్యాలు ఉన్న ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ భూమి మీద ఉన్న ఆ ప్రదేశాలన్నీ ఈజీగా కనిపెట్టినా సరే, భూమి లోపల ఉన్న ప్రదేశాన్ని గుర్తించాలి అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. కానీ భూమి లోపలికి వెళ్ళి కొన్ని ప్రదేశాలను వెతికి మరీ బయటపెట్టారు నిపుణులు. అయితే ఇప్పటికీ వాటి రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. అలాంటి వాటిలో కైండీ లేక్ ఒకటి. అవును, కైండీ లేక్ అనే కజకిస్తాన్లో ఉన్న ఈ సరస్సు చాలా రహస్యమైనది. అంతేకాదు, దీని గురించి వింటే అస్సలు నమ్మలేరు. ఇక్కడ అడవి మొత్తం నీటిలో మునిగిపోయింది. ఈ సరస్సు లోపల పెరిగిన పెద్ద పెద్ద చెట్లు, వేలాడే కొమ్మలు చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. లోపల ఉన్న రకరకాల పెద్ద పెద్ద చెట్లు మీ వెన్నులో వణుకు పుట్టించడం గ్యారంటీ. 1911లో కేబిన్ భూకంపం కారణంగా సంభవించిన ఒక సహజమైన ఆనకట్ట, అలాగే లోపలే అడవి కూడా దానంతటా అదే సహజంగా ఏర్పాటైంది. విశాలమైన అడవిలో చెట్లు ఎలా అయితే ఉంటాయో ఈ సరస్సులో చెట్లు కూడా అలాగే ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అడవిలో చెట్లు పెద్ద పెద్దగా పెరిగినా కొమ్మలు బయట కనిపిస్తాయి. కానీ ఈ సరస్సులో మాత్రం చెట్లు పెరిగే కొద్దీ కొమ్మలు కూడా నీళ్ళల్లోనే పెరగడం, అలా మొత్తం విస్తరించడంతో చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇక 2000 మీటర్ల ఉపరితల పొడవున్న ఈ సరస్సు చాలా కూల్ కూల్గా ఉంటుంది. అయితే ఇలా ఉండడానికి కారణం కూడా లోపల ఉన్న చెట్లు అని చెప్పాలి. ఈ సరస్సు కజకిస్తాన్కి దక్షిణాన కోల్డ్ సే లేకర్ నేషనల్ పార్క్లో ఉంది. ఇది పర్యాటకులకి చాలా ఆకర్షణీయమైన ప్రదేశం. అందుకే ప్రతిరోజు చాలామంది యాత్రికులు ఈ సరస్సును చూడటానికి వస్తూ ఉంటారు. ఇక చలికాలంలో అయితే ఈ సరస్సులో ఐస్ డైవింగ్, చేపల్ని పట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మన ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ ఛేదించలేని రహస్యాలు మాత్రం చాలా ఉన్నాయని చెప్పాలి. వీటి గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు ప్రయత్నించే కొద్దీ వారికి మరింత కష్టమైన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక అలాంటి ఒక ప్రదేశమే మెక్సికోలోని ప్లేస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని ప్రదేశం అని అర్థం. ఈ ప్లేస్ ఆఫ్ గాడ్ ప్రదేశం మెక్సికోలో భూమి కింద దొరికిన ప్రదేశం. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది పూర్తిగా ఒక నగరం, అంత విశాలంగా ఉంటుంది. భూమి కింద దొరికిన ఈ ప్రదేశాన్ని దేవుడి నగరంగా పిలుస్తారు. ఇక ఈ ప్రదేశాన్ని భూమి లోపలే మొత్తం చుట్టి రావచ్చు. అయితే 14వ శతాబ్దం నాటికి చెందిన ఈ నిర్మాణంపై మట్టి అంతా పేరుకుపోయి చూడ్డానికి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. దీంతో ఈ భూమి అంతరించిన తరువాతే ఈ నగరం బయటపడుతుందని చాలామంది అనుకున్నారు. కానీ సైంటిస్టులు ఈ నగరాన్ని ఈ మధ్యనే బయటకు తీశారు. ఇక ఈ నగరంలో నిర్మించిన పిరమిడ్ల లోపల చాలా మానవ శిథిలాలు కూడా కనిపించాయి. 14వ శతాబ్దంలో అస్టేకులు ఈ నగరాన్ని కనుగొన్నారు. ఈ నగరాన్ని చూసిన తర్వాత నగరం మొత్తం స్పష్టంగా కనిపించినట్లు అనిపించిందని చెప్పారు. అయితే ఈ స్థలాన్ని ఎవరు నిర్మించారు, అందులో ఎవరు నివసించారు, భూమిపై కాకుండా భూమి లోపల ఈ నగరాన్ని కట్టడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ కూడా అంతు చిక్కని ప్రశ్నే. కనీసం దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటివరకు ఎవరికీ దొరకలేదు. అసలు ఈ నగరం గురించి ఎటువంటి పుస్తకాల్లోనూ, పురాతన పత్రాల్లోనూ ఎక్కడా ప్రస్తావన కూడా లేదు. నిజంగా ఇది మరింత ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. దీంతో ఒక అంచనా ప్రకారం ఈ నగరంలో ఒకప్పుడు దాదాపు 25,000 మంది నివసించేవారని చెబుతారు. ఇక ఈ నగరం అమెరికాలోని న్యూయార్క్ నగరంలాగా అర్బన్ క్రీద్ వ్యవస్థలాగా రూపొందించారని చెబుతారు. ఈ నగరం గురించి అక్కడ ఉన్న ప్రజలని అడిగితే, మేము ఈ నగరం గురించి కొన్ని పురాణాల్లో చదివాం కానీ తర్వాత ఎటువంటి పుస్తకాల్లో ఈ నగర ప్రస్తావన లేదు
లేదని చెబుతారు. అలాగే ఈ నగరానికి మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే ఈ నగరం పేరు యూరోపియన్ దేవతలకి సంబంధించింది. కొన్ని శతాబ్దాల పూర్వం పురాణాలలో ప్రస్తావించిన ఒక నగరం అచ్చం అలాగే ఉంటుందట. అంటే అందులో దేవతలు నివసించేవారట. మన స్వర్గంలాగా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ నగరం బయటపడింది. అందుకే దేవతల నగరం అయింది. అయితే 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ నగరం గురించిన ఆనవాళ్ళు ఎక్కడ ఏ పుస్తకాల్లోనూ దొరకపోవడం మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఒక నిర్మాణం స్వయంగా తనకి తానే నిర్మించబడుతుందా? అసలు సాధ్యం కాదు కదా. అందుకే దీన్ని అసాధారణ నగరం అని కూడా అంటారు. ఇక కొంతమంది అంచనా ప్రకారం ఈ నగరంలో పిరమిడ్ల లోపల మానవ అస్థి పంజరాలు ఉండడంతో బహుశా ఈ ప్రదేశంలో మానవ బలి జరిగిందేమో అని అనుకుంటారు. కొన్ని శతాబ్దాల పూర్వం దేవుని ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది మంత్రశక్తులతో మనుషుల్ని బలిచ్చేవారని మనం చదువుకున్నాం, విన్నాం కూడా. బహుశా ఇది కూడా ఈ నగరం పేరుకి కారణం కావచ్చు. లేదంటే ఈ స్థలానికి దేవుళ్ళు స్వయంగా వచ్చి మాట మంతి చేసుకునేవారేమో. అందుకే ఈ స్థలాన్ని భూమిపై కాకుండా భూమి లోపల ఉంచారేమో అన్నది కూడా ఒక ఆలోచన. అయితే నిజంగా 14వ శతాబ్దం నాటి ప్రజలకి ఇలా ఒక నగరాన్ని భూమి లోపల నిర్మించే అలవాటు ఉందా? లేదా నిజంగానే ఇది దేవుడు చమత్కారమా? ఏది ఏమైనా ఒక నగరం కింద మరొక నగరం వినడానికి చాలా వింతగా ఉందని చెప్పాలి. అయితే మీకేమనిపిస్తుంది? నిజంగా ఈ ప్రపంచంలో ఇలాంటివి కూడా ఉన్నాయంటే నమ్ముతారా? ఇలాంటి రహస్యాలు ఇంకా తెలియనివి చాలా ఉన్నాయి. అంటే వీటిని చూసి నమ్మక తప్పదు కదా. అయితే ఇదిలా ఉంటే బాంబు పేరు వింటేనే ఎవరికైనా మనసు భయం వెంటాడుతుంది కదా. అయితే యుద్ధ సమయంలో ఉపయోగించే ఈ బాంబులు ఇప్పుడు కూడా ఇంకా సజీవంగా మనకు కనిపిస్తాయి. భయం పెట్టే ఈ బాంబులు జాడి కూజాలలో దాచినవి. చూస్తున్నారు కదా వీడియోలో ఆ జాడి కూజాలు ఎలా ఉన్నాయి అని. ఇక ఇవి ఏషియాలోని లావోస్ నగరంలో ఉన్నాయి. అయితే ఇవన్నీ రాళ్లతో రప్పలతో చేసినవి. పరిశోధకులకి కూడా వీటిలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని తెలిసిందే. లావోస్లోని సివంగ్ కువంగ్ అనే ప్రదేశంలో దాదాపు 90కి పైగా స్థలాల్లో రాళ్లతో చేసిన జాడి కూజా వంటి ఆకారాలు దాదాపు 400కి పైగా ఉన్నాయి. ఇవన్నీ 1 మీటర్ నుండి 3 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. అయితే 1964 నుండి 1973 వరకు అంటే 9 సంవత్సరాల మధ్య వియత్నాం యుద్ధం సమయంలో అమెరికాకి చెందిన వాయుసేన సివంగ్ కువంగ్ ప్రాంతంలో దాదాపు 24 కోట్లకి పైగా క్లస్టర్ బాంబులను ఉపయోగించింది. వీటిలో చాలా బాంబులు పేర్లేదు. ఈ బాంబులు ఇప్పటికీ సజీవంగా అలాగే ఉన్నాయని తెలిసింది. పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ ప్రాతి ఆకారాలు లోహ నాగరికతకి చెందినది. అయితే ఆ కాలంలో ఇవి ఎందుకు నిర్మించారు అనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఇక కొంతమంది అంచనా ప్రకారం మనిషి చనిపోయినప్పుడు అస్థికలను కలపడానికి ఈ రాతి ఆకారాన్ని ఉపయోగించేవారని చెబుతారు. ఏదేమైనప్పటికీ ఈ రాతి ఆకారాల వల్ల ఈ ప్రదేశానికి ప్రపంచంలోనే అత్యంత రహస్య ప్రదేశంగా పేరొచ్చింది. లావోస్లోని ఈ ప్రదేశాన్ని ప్లేస్ ఆఫ్ జాబ్ అని కూడా అంటారు. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, అదేంటంటే బాంబులను ఈ జాడీలో ఉంచి ఎందుకు పేల్చారని. కానీ అమెరికాకి వాయుసేన ఆలోచన ఏంటంటే బాంబులను ఈ జాడి నుంచి వేస్తే ఈ జాడి రాతితో తయారు చేసింది కాబట్టి జాడి లేక కూజా కూడా పగిలిపోయింది. వాటి ముక్కలు అన్నీ నలుదిక్కులా విసిరేసినట్లుగా పడతాయి. దీంతో అప్పుడు జన నష్టం జరుగుతుంది. అలా మరింత నష్టం జరుగుతుందని ఆలోచించింది. అంటే బాంబుల కన్నా ఈ రాతి జాడీలే ఎక్కువ నష్టం కలిగిస్తాయన్నది అమెరికా వాళ్ళ ఆలోచన. అందుకే బాంబులను జాడీలో ఉంచి వియత్నాంలోని ఈ ప్రదేశం మీద దాడి చేశారు. అలా 1-2 కాదు దాదాపు 1,000,000 బాంబులు ఉపయోగించారు. ఇక నీళ్ల కుళాయిలు బావుల గురించి మనందరికీ తెలిసిన విషయమే. అంటే బావులు ఎలా ఉంటాయి? లోతుగా చీకటిగా అనిపిస్తూ ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఎప్పుడు వెలుతురు ఉండే అత్యంత లోతైన నీళ్ల కుళాయిలు లేక నీళ్ల బావి ఉంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇదొచ్చేసి పోర్చుగల్లోని సింతానీ ప్రదేశంలో ఉంది. ఇక అందులో నుంచి ఎప్పుడు వెలుతురుపు ప్రకాశిస్తూనే ఉంటుంది. అయితే ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఈ వెలుగు కారణం ఏంటనేది ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్త కూడా కనుక్కోలేకపోయారు. సింతానీ సమీపంలోని డాక్టర్ రేగా రేలియా మహల్లో ఉన్న ఈ బావిని లెవరెంటిక్ బావి అని కూడా పిలుస్తారు. దీన్ని చూడటానికి వచ్చే పర్యాటకులు ఈ కుళాయిలో నాణేలు వేస్తారు. అలా చేస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని బాగా నమ్ముతూ ఉంటారు. అందుకే స్థానికులు దీన్ని విషింగ్ వెల్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ బావిని చూడటానికి దూరాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. అలా అక్కడికి వచ్చే వారందరికీ ఒకటే ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది, అదేంటంటే అసలు ఈ బావిలో వెలుతురు ఎలా వస్తుంది అని. ఎందుకంటే అక్కడ ఎక్కడా కూడా లైట్స్ వచ్చే సాధనాలు ఏవి కనిపి
నిర్మించావు. అంతేకాదు ఈ బావి భూమి లోపల ఉందే, భూమి కింద ఉన్న ఈ బావి 4 అంతస్తుల్లో ఉంటుందే, కిందకి వెళ్లే కొద్దీ ఇంకా లోతుగా అనిపిస్తుంది. అలాగే ఈ బావికి కొంత దూరంలో ఒక కొలను ఉంది. ఒక సొరంగ మార్గం బావిని కొలని కలుపుతుంది. ఈ బావి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బావి లోపలికి వెళ్ళడానికి చుట్టూరా గ్యాలరీ లాగా మెట్లు పొందుపరచబడి ఉంటాయి. అయితే బావి లోపల చాలా సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి, కానీ అవి ఎక్కడికి దారితీస్తాయనేది ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోయారు. వైజ్ఞానికులు రహస్యాలు తెలుసుకునేందుకు ఈ సొరంగ మార్గాల్లోకి రోబోస్ని పంపించారు, కానీ ఆ రోబోస్ కూడా సగం దూరం వెళ్ళి మధ్యలోనే చిక్కుకుపోయాయి. మార్గం చాలా దుర్లభంగా ఉండడంతో రోబోట్స్ వెనక్కి తిరిగి రాలేకపోయాయి. ఎందుకైనా మంచిదని సొరంగ మార్గాలకి తాళాలు వేశారు అక్కడి పరిశోధకులు. ఇక ఈ సొరంగ మార్గం ఎక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. వెలుతురు బయటికి వచ్చే కొద్దీ ఈ బావి ఇంకా ఆకర్షణీయంగా మారుతుంది. అయితే పైనుంచి చూస్తే ఈ బావి ఒక టవర్ ఉల్టా తిప్పినట్లుగా అనిపిస్తుంది. మధ్యలో రెడ్ క్రాస్ గుర్తు ఉన్నట్లుగా ఉంటుంది. ఈ బావిని చూస్తుంటే అర్థమవుతుంది కేవలం ఇది నీటి కోసం కట్టింది కాదు, మరేదో ఉపయోగం కోసం కట్టింది అని. కానీ ఈ బావి ఎందుకు కట్టారు, సొరంగ మార్గాలు ఎందుకు ఏర్పరిచారు, వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలు. కనుక్కోవడానికి వెళ్ళిన ప్రతి వారు కూడా ఒట్టి చేతులతో తిరిగి వచ్చేస్తారు. అలా ఆ సైన్స్కి అంతు చిక్కని రహస్యాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా కూడా మనిషికి సమాధానం మాత్రం దొరకనివి చాలానే ఉన్నాయి. ఇక అన్నిటికీ సమాధానం దొరికితే మనిషి భగవంతుడవుతాడు, అలా కుదరకపోతే విశ్వం కూడా కొన్ని సమాధానం లేని ప్రశ్నలను మిగులుస్తోందని చెప్పాలి. అంటే ఈ ప్రశ్నలకి చివరికి కాలమే సమాధానం చెప్పాలి. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.